कार्मिक कर्षक ऐक्यता दिन सदर्भंग सीआईटीयू व्यवसाय कार्मिक संघम आध्वर्यम प्रकाशम जिला पामूरु तहसीलदार कार्यालय धर्ना निर्वहिंचारु। धर्ना उद्देश्य व्यवसाय कार्मिक संघम पामूरु मंडल कार्यदर्शि कोम्मलपाटी माल्याद्रि मात्लाडुतू देश में गत 9 నెలలుగా కార్మికులు వ్యాపార కార్మికులు రైతులు కౌలు రైతులు పనులు ఉపాధి లేక అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు। కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయలు కరోనాకు కేటాయించినట్టు ప్రకటించిన ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని కార్పొరేట్లకు ధనవంతులు అప్పనంగా దోచిపెడుతున్నారని పేదలు ఆకలి చావులు పెరుగుతున్నాయని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను పరిధిలో రాని కుటుంబాలకు 7500 రూపాయలు ఇవ్వాలని ప్రతి వ్యక్తికి 10 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు కేరళ తరహా ప్యాకేజీ 6 నెలల పాటు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు। ఈ ధర్నా కార్యక్రమంలో సిఐ అధ్యక్ష కార్యదర్శులు కాదర్ బాషా అల్లబక్షు కేశంకర్ సంఘ నాయకుడు సిహెచ్ వెంకటేశ్వర్లు మహాదేవయ్య షేక్ నాయబ్ తదితరులు పాల్గొన్నారు। మొత్తం ఈ రోజు లాక్ డౌన్ అట్లాగే పరిశ్రమలు మూతపడడం అట్లాగే రైతు వ్యాపార పరిధిలో లేకపోవడం ఉపాధి కూలీలకి పనులు లేకపోవడం అదికి ఈ దేశం ఉండేటువంటి ప్రతి ఉపాధి కూలీకి రెండు రోజులు సంవత్సరానికి రెండు రోజులు పని దినాలు కల్పించాలని చెప్పి అట్లాగే రోజు వేతనం 600 ఇవ్వాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। అట్లాగే కార్మిక సేయిట్ ఆధ్వర్యంలో సేయిట్ కార్మికులకి ఈరోజు లాక్డౌన్ సందర్భంగా కరోనా సమయంలో పనులు లేక ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి। అందుకే 6 నెలల పాటు ఈ కార్మికులకి కర్షకులకి వ్యవసాయ కార్మికులకి మొత్తం ఈరోజు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రకటించారు అందుకే